ఒకప్పటి డైరెక్టర్ రాజా చంద్ర గారు మంచి హిట్ ఫిల్మ్స్ కూడా తీశారు సార్. ఒక 25-30 సినిమాలు తీసుంటారు కదా సార్, ఆల్మోస్ట్ హిట్ ఫిల్మ్స్ తీశారు. ఆయన్ని హత్య చేశారు అని అంటూ ఉంటారు సార్, ఏంటి సార్ ఈ నేపథ్యం? అంటే హత్య జరిగిన మాట వాస్తవం. ఆయన 87 అక్టోబర్ నెలలో జరిగింది ఇన్సిడెంట్. ఇది ఆ టైంలో రోడ్డు మీద బాడీ పడేశారు, ఎవరో చంపేసి రోడ్డు మీద వదిలేశారు. ఎవరు చంపారు సార్? మెడ్రాస్లో జరిగింది ఇన్సిడెంట్. ఇది పడేసిన తర్వాత ఉదయం చూశారు జనాలు, నైటే పడేశారు. ఓవర్ అంటే లేట్ నైట్ ఎప్పుడో పడేశారు. ఉదయం జనసంచారం మొదలైన తర్వాత చూసి ఒక తెలుగు అతను చూసి ఇతను డైరెక్టర్ రాజాచంద్ర కదా అని గుర్తుపెట్టి అప్పుడు పోలీసులకు ఇన్ఫామ్ చేయటం హడావిడి మొదలైంది. ఆయనకి 2 భార్యలు. మొదట ఆయనకి మొదటి భార్య ఉంది, పిల్లలు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. కృష్ణవేణి గారు మొదటి భార్య సార్? రెండో భార్య. ఆయన సినిమాల్లో రెగ్యులర్గా ఈవిడ క్యారెక్టర్ చేసేది కృష్ణవేణి గారు. కృష్ణవేణి ఆ చేస్తున్న టైంలో అనంత లక్ష్మి ఫిలిమ్స్ అని ఆ రోజుల్లో ఒక బ్యానర్ ఉన్నది, భాస్కర్ రావు గారి ప్రొడ్యూసర్. ఆయన సినిమాలన్నిటికీ ఇతనే డైరెక్టర్. 12 కాపురానికి 12 సూత్రాలు ఇలా చాలా సినిమాలు తీశారు వాళ్ళు. మొండి ఘటం, చిరంజీవితో ఆ సినిమాలన్నిటికీ రాజాచంద్ర డైరెక్టర్. ఆ టైంలో ఆయన ఏదో కామెంట్ చేశాడు భాస్కర్ రావు గారు, వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసి ఆయన ఏదో నెగిటివ్గా మాట్లాడాడు. ఏమిటి మీకు సంబంధం ఆవిడతో, నువ్వు ఎక్కువ ఆవిడ ఇంట్లో కూర్చుంటున్నావు, ఆవిడతో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏమన్నా ఉందా మీ మధ్య అని ఆయన ఏదో మాట్లాడి ఆ మాట పట్టుకుని యూనిట్లో వాళ్ళందరూ మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ అనివార్యంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి పెళ్లి చేసుకున్నట్టుగా చెప్తారు. కానీ దానికి ముందే వాళ్ళ మధ్య ఒక అనుబంధం ఏర్పడిన తర్వాతే అది పెళ్లికి లీడ్ చేసింది. ఆ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనని వేగవంతం చేసిన వాడు భాస్కర్ రావు. అంతవరకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయన ఈ పెళ్లి విషయం తన మొదటి భార్యకు కూడా చెప్పాడు. ఆయన మొదటి భార్యకు చెప్పాడు, ఆవిడ యాక్సెప్టెన్సీ తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నాడు ఈవిడతో. ఈవిడ అంటే ఆయనది మెడ్రాస్లో డైరెక్టర్స్ కాలనీ అని ఒకటి ఉండేది, అందులో ఉండేవాడు ఆయన మొదటి భార్యతో. అక్కడ ఉండేవాడు, తర్వాత ఈవిడతో వేరే చోట కాపురం ఉండేవాడు. ఈవిడకు కూడా సెకండ్ మ్యారేజ్ అయ్యేది. ఆవిడకు కూడా చిన్నప్పుడు పెళ్ళి అయిపోయింది, ఒక కూతురు. ఆ కూతురుతో సహా మెడ్రాస్ వచ్చింది ఆవిడ జీవన యానంలో భాగంగా. భర్తని వదిలేసి అతనితో విభేదాలు వచ్చి అతన్ని వదిలేసి ఆవిడ మెడ్రాస్ వచ్చి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి యువి విశ్వేశ్వరరావు గారు డైరెక్ట్ చేసినటువంటి నగ్న సత్యం అనే సినిమాలో మొట్టమొదట యాక్ట్ చేసింది ఆవిడ. నగ్న సత్యం అంటే ఆ టైంలో హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, రమీ జాబీ కేసు అంటారు, చాలా పాపులర్ కేసు అది. పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లు అంటే వాళ్ళు రోడ్డు మీద లేట్ నైట్ వైఫ్ అండ్ హస్బెండ్ పెడుతూ ఉండగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రకరకాల అనుమానాలతో వేధించే క్రమంలో భాగంగా ఆవిడ మీద అత్యాచారానికి కూడా పాల్పడ్డారు నల్లకుంట పోలీస్ స్టేషన్లోనే. కృష్ణవేణి గారు నో రమీ జాబీ అనే ఒక ఆవిడ మీద అది కేసు. ఆ రోజుల్లో రమీ జాబీ కేసు చాలా పాపులర్. దాని మీద ప్రజా సంఘాలు చాలా ఆందోళనలు చేసినాయి. ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది సస్పెండ్ అయ్యారు ఆ అకౌంట్లో. ఈ రోజుకి నల్లకుంట పోలీస్ స్టేషను రమీ జాబీ కేసు అంటే చాలా పాపులర్ కేసు అది. ఆ కేసు నేపథ్యంలో నగ్న సత్యం అని ఒక సినిమా తీశాడు విశ్వేశ్వరరావు గారు. దాంట్లో ఆ రమీ జాబీతోనే ఆ క్యారెక్టర్ చేయించాలి అనుకున్నాడు ఆయన. అనుకుని ఆవిడతో టాక్స్ జరిపాడు. ఆవిడ నటించడానికి మొదట అంగీకరించింది. అంగీకరించి వీళ్ళన్ని ఏర్పాట్లు చేసుకునే టైంకి ఆవిడ వద్దండి నేను చేయను, నా వల్ల కాదు, నేను తెర మీద కనిపించదలుచుకోవట్లేదు అని చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత అప్పుడు ఎవరైనా దొరుకుతారా అని చూస్తుండగా రవీంద్ర భారతిలో ఒక నాటకం వేస్తున్నారు వీళ్ళు. ఆ నాటకంలో చూసి కృష్ణవేణిని ఆయన పిక్ చేశాడు. అక్కడి నుంచి తీసుకుని ఆ క్యారెక్టర్ చేయించాడు. నగ్న సత్యం ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి ఆ సినిమాకి. అట్లా ఆవిడ ప్రపంచం దృష్టిలో పడింది. కానీ తర్వాత ఆవిడ మాదాల రంగారావు గారి సినిమాల్లో నటించేది రెగ్యులర్గా. అంటే విశ్వేశ్వరరావు గారి శిష్యుడే మాదాల రంగారావు. ఒక రకంగా ఆయన్ని ఫాలో అవుతూ ఉండేవాడు మాదాల రంగారావు. కాబట్టి ఆయన సినిమాల్లో విశ్వేశ్వరరావు గారి సినిమాలో నటించింది కాబట్టి ఈ అమ్మాయికి మన సినిమాల్లో కూడా అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఇలా కొనసాగుతున్నటువంటి ప్రయాణం సడన్గా ఆవిడ కమెడియన్గా టర్న్ తీసుకుంది.
తీసుకున్న తర్వాత ఆవిడకి కామెడీ వేషాలు ఎక్కువగా ఇచ్చిన వాడు రాజాచంద్ర. రాజాచంద్ర దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు. అంతకుముందు ఆయన మొదట అసిస్టెంట్గా పనిచేసిన సినిమా కోడెనాగు, ప్రకాష్రావు గారి దగ్గర. కేఎస్ ప్రకాష్రావు గారు శోభన్ బాబుతో తీసినటువంటి సినిమా, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. దానికి ఎంఎస్ రెడ్డి గారు రికమెండ్ చేశాడు ఇతన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోండి అని. ఆయన్ని అప్రోచ్ అయ్యారు. వీడు అప్పటికి రాఘవేంద్రరావు గారు కూడా ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈయన్ని కూడా తీసుకున్నాడు. ఈయన ప్రకాష్రావు గారి దగ్గర మొదలుపెట్టి దాసనారాయణరావు గారి దగ్గరికి చేరాడు. దాసరి గారి దగ్గర చాలా కాలం చాలా సినిమాలకు పనిచేశాడు ఈయన. ఈ పనిచేస్తున్న క్రమంలో విజయబాపినీడి గారు అవకాశం ఇచ్చాడు. విజయబాపినీడి గారు దాసనారాయణరావు గారితో కూడా సినిమాలు చేశాడు. అంతకుముందు చేశాడు. తర్వాత బాలచంద్ర గారి మన్మథలీల డబ్బింగ్ రైట్స్, ఆ డబ్బింగ్ని ట్రిమ్ చేసి ఆయన రిలీజ్ చేసిన పద్ధతి, ఆయనలో కూడా ఆల్రెడీ డైరెక్టర్ క్వాలిటీస్ ఉండేవి. కానీ ఎవరో ఒక డైరెక్టర్ని పెట్టుకునేవాడు ఆయన. అట్లా ఎవరు అని ఆయన అనుకుంటున్న టైంలో బొమ్మరిల్లు అనే సినిమాకి, బొమ్మరిల్లు అనే సినిమాకి కథ మాటలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత డైరెక్టర్గా ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది అని అప్పుడు ఇతన్ని తీసుకొచ్చాడు. అంతకుముందు వెంకటేశ్వరరావు అతని పేరు. యాక్చువల్గా ప్రకాశం జిల్లా ఇంకొల్లు వాళ్ళది. వెంకటేశ్వరరావు అనే పేరుతో ఆయన స్టేజ్ మీద కూడా నటించేవాడు. ఆ వెంకటేశ్వరరావుని రాజాచంద్రగా మార్చిన వాడు విజయబాపినాయుడు. రాజాచంద్రగా మార్చి బొమ్మరిల్లు సినిమా డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఆయన చేతిలో పెట్టాడు. అది చాలా పెద్ద హిట్ అయింది. ఎంత పెద్ద హిట్ అయిందంటే ఆ టైంలో రిలీజ్ అవుతున్నటువంటి పెద్ద సినిమాల కంటే కూడా ఒక 10 పైసలు ఎక్కువ సంపాదించింది ఆ సినిమా. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్లో నుంచి ఆ సద్దినోత్సవం రోజు విజయబాపినాయుడు గారు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎన్టీ రామారావు గారికి ఇస్తున్న రెమ్యూనరేషన్తో ఇలాంటి సినిమాలు 3 తీయొచ్చు అన్నాడు. ఆ లెవెల్ హిట్ అది. ఆ తర్వాత వరుసగా రాజాచంద్రతోనే సినిమాలు చేశారు వాళ్ళు, శ్యాంప్రసాద్ ప్రొడక్షన్స్లో. ఆ తర్వాత బయట బ్యానర్స్లో కూడా చాలా సినిమాలు చేశాడు. మురళీమోహన్ గారికి ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉండేది. తను జయభేరి, జయభేరి అనేది యాక్చువల్గా గిరిబాబు గారి బ్యానర్. గిరిబాబు గారు 2 సినిమాలు చేసిన తర్వాత ఆ బ్యానర్ని తను టేక్ ఓవర్ చేశాడు. ఈయన దేవతలారా దీవించండి, సింహగర్జన 2 సినిమాలు జయభేరి బ్యానర్లో గిరిబాబు చేశాడు ప్రొడ్యూసర్గా. చేసిన తర్వాత ఆయన 3వ సినిమా ముద్దు ముచ్చటకి వాళ్ళ అమ్మాయి పేరుతో కొత్త బ్యానర్ పెట్టాడు, మాధవి చిత్ర. అప్పుడు మురళీమోహన్ అడిగాడు, నువ్వేంటి బ్యానర్ పేరు మార్చావు, ఇక నుంచి దీని మీద కంటిన్యూ అవుతావా అంటే అవును అన్నాడు ఆయన. అయితే జయభేరి నాకు నచ్చింది, నేను తీసుకుంటాను అని తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు, జగమే మాయ అనే సినిమాతో. ఆ పరిచయము ఆ స్నేహం మీద అడిగాడు అయినా ఆయన ఇచ్చాడు. జయభేరి బ్యానర్లో సినిమాలు ప్రారంభించిన తర్వాత ఆల్మోస్ట్ చాలా సినిమాలు రాజాచంద్ర డైరెక్ట్ చేశాడు. మురళీమోహన్కి ఆయన మీద ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉండేది రాజాచంద్ర మీద. కామెడీ సెంటిమెంటు ఆ రెండింటినీ బాగా చేయగలడు అని ఒక బిలీఫ్ ఉండేది ఇండస్ట్రీకి అతని మీద. ఇలా అతను డైరెక్టర్గా చాలా సక్సెస్ఫుల్ కెరీర్ నడిపేవాడు. నడుస్తోంది. నడుస్తున్న టైంలో సడన్గా ఈ మర్డర్ జరగటం. కుటుంబ కథా చిత్రాల డైరెక్టర్గా అతనికి ఆ రోజుల్లో కట్టా సుబ్బారావు గారికి వాళ్ళిద్దరికీ పోటీ ఉండేది. కట్టా సుబ్బారావు గారు అంటే కృష్ణ గారితో వియ్యాల వారికి అయ్యాలు ఇలాంటి సినిమాలు తీసినవాడు. మిస్టీరియస్ మర్డరా సార్ ఇది? ఇది మిస్టీరియస్. అంటే యాక్సిడెంట్గా క్రియేట్ చేయటం కోసం అక్కడ పడేశారు, ఎవరో చంపారు అనే విషయం. నిజానికి పోలీసులు కూడా అదేదో యాక్సిడెంట్ అనుకునే రిజిస్టర్ చేశారు కేసు ముందు. అది ఫోరెన్సిక్ వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ విషయం బయటకు వచ్చింది. మెడ మీద మెడ పిసికేసిన గుర్తులు ఉన్నాయి అని, చంపేసి పడేశారు తప్ప అది యాక్సిడెంట్ కాదు అనే విషయం తెలిసింది. వాళ్ళు చెప్పారు, డాక్టర్లు చెప్పిన తర్వాత తెలిసింది ప్రపంచానికి. మరి ఎవరు వాళ్ళెవరు అనేది కనిపెట్టలేదు. తెలిసిన తర్వాత కృష్ణవేణి గారిని తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేశారు పోలీసులు. అయితే ఆవిడ ఒక తన వర్షం తను చెప్పింది. ఆవిడకి కొందరి మీద అనుమానాలు ఉన్నాయి. ఈ రోజుకి మాట్లాడుతుంది ఆవిడ, అంటే పేర్లు నిర్దిష్టంగా పేర్లు మాట్లాడదు ఆవిడ. ఆ టైంలో ఒక పాపులర్ హీరోయిన్ చేయించింది అనేది ఈవిడ క్లైమ్, అభియోగం. అయితే ఆ టైంలో ఆయన పనిచేస్తున్నటువంటి అగ్ర హీరోయిన్లు, తర్వాత రోజుల్లో అగ్ర హీరోయిన్గా మారినటువంటి విజయశాంతి అప్పటికి ఈయన దగ్గర సినిమాలు చేస్తోంది. రెండో వైపున మాధవి, ఆయన సినిమాల్లో ఎక్కువ హీరోయిన్గా ఆ టైంలో యాక్ట్ చేసింది మాధవి. వీళ్ళిద్దరికీ ఆయన మర్డర్ చేయించాల్సినటువంటి అవసరం లేదు. ఏముంటుంది అవసరం ఉంటుంది ఎగ్జాక్ట్లీ. వీళ్ళు కాకుండా ఆయనతో సంబంధాలు పెట్టుకునేటువంటి హీరోయిన్లు ఆ టైంలో ఎవరూ లేరు.
కానీ ఆవిడ పేరు మాట్లాడదు. ఆ టైంలో ఒక అగ్ర నటి తర్వాత చనిపోయింది, ఇలా రకరకాలుగా ఒకదానికి ఒకదానికి పొంతం లేని సమాచారం చెప్తూ ఉంటుంది కృష్ణవేణి గారు. అప్పట్లో అగ్ర హీరోయిన్, ఇప్పుడు చనిపోయింది అని మాట్లాడుతుంది ఆవిడ. ఈ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చాలా కాంట్రడక్టరీగా మాట్లాడుతుంది ఆవిడ. శ్రీదేవి గారిని ఉద్దేశిస్తేమని మాట్లాడారు సార్? నో, శ్రీదేవి ఈయన గురించి ఆలోచించే పరిస్థితి లేదు అసలు అప్పటికి లేదు. దీని వెనకాల ఎవరున్నారు అనేది మిస్టరీని ఆ రోజుకి ఈ రోజుకి కూడా. అది ఒకవేళ ఈయనతో రిలేషన్ ఉండి అది నచ్చక మొదటి భార్య వైపు నుంచి ఎవరన్నా బంధువులు చేశారా అంటే అప్పటికి అంగీకరించి, అప్పటికి కంట్రోల్ చేయలేం కాబట్టి అంగీకరించి ఆ తర్వాత ఏదైనా రివెంజ్ ప్రోగ్రామ్ ఉందా అనేది ఒక డౌట్. రెండోది వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అనేది ఇంకొక డౌట్. ఏదేమైనా కానీ ఎవరు చంపారు అనే విషయంలో క్లారిటీ లేదు. ఈవిడకున్నటువంటి సందేహాలు ఆవిడ సందేహంగా మాట్లాడుతుంది తప్ప క్లియర్గా చెప్పదు. ఇప్పుడు ఎందుకు లేండి అవన్నీ అంటుంది అని ఈ మధ్యకాలంలో దాటేస్తుంది. రెండు మూడు ఇంటర్వ్యూల్లో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు అలాగే ఈటీవీ అలీతో సరదాగా షోకి వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు అలీ అడిగాడు రాజాచంద్ర మరణం గురించి ప్రస్తావించినప్పుడు, అతను యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పింది ఆవిడ. యాక్సిడెంట్ కాదు, అది మర్డర్ అంటారు, నిజమేనా అని అడిగాడు ఇతను. అడిగినప్పుడు మర్డర్ అని అంటారు, నాకేం తెలియదు తర్వాత అని మాట్లాడింది. తర్వాత ఇంకొక ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడే మర్డర్ అని మాట్లాడింది. దీన్ని యాక్సిడెంట్గా మార్చడానికి అవతల వాళ్ళు ప్రయత్నం చేశారని చెప్పింది. ఇలా రకరకాల కాంట్రడక్ట్, అంటే ఆవిడ చెప్పిన మాటనే ఆవిడ కాంట్రడక్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. ఇది ఒక విచిత్రమైన ధోరణి. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడింది ఆవిడ ఒక్కతే బయట, ఇప్పటికీ మాట్లాడుతోంది. కానీ ఈ విషయం చాలామందికి తెలుసు. ఎందుకు చనిపోయాడు అనే విషయం ఆనాటి ఇండస్ట్రీ పీపుల్ చాలామందికి తెలుసు. దాసరి గారికి తెలిసే ఉంటుంది, ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే మురళీమోహన్కి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఆయనతో చాలా సన్నిహితంగా ట్రావెల్ అయిన వాడు మురళీమోహన్. మురళీమోహన్ కూడా ఈ ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ దాటేసే ప్రయత్నమే చేశాడు తప్ప ఎప్పుడు నాకు తెలుసనే ఎప్పుడు మాట్లాడలేదు. లేదు నాకు వీళ్ళ మీద అనుమానం ఉంది అని కూడా ఎప్పుడు మాట్లాడలేదు. దాసరి నారాయణరావు గారికి చాలా ఇష్టమైనటువంటి శిష్యుడు ఇతను. ఇతని మీద చాలా బాధ్యతలు వదిలేశాడు వాడు. ఆయన తన దగ్గర పనిచేస్తున్న రోజుల్లో ఆయన కూడా ఇతని మర్డర్ జరిగిన తర్వాత ఏ రోజున కూడా ఓపెన్గా మాట్లాడిన సందర్భం లేదు ఇతని గురించి.